ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగము కొరంతెలుగు రాసిన మొదటి పత్రిక పదాధ్యాయన్ వచనం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను దేవుని బిడ్డలారా ఇందులో మనం గమనించాల్సిన వివరణ ఆత్మీయార్థం ఏంటంటే పౌలు యూదుల పాపములు వారు పొందిన శిక్ష మనకు ఒక దృష్టాంతంగా హెచ్చరికగా ఉన్నాయని వివరిస్తున్నాడు దేవుని బిడ్లారు యూదులు చేసినట్లుగా కొరింతి క్రైస్తవులు చేయకుండాటకు పౌలు కొరింతి క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు అదేవిధంగా దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు పూర్వీకులైన యూదులు విగ్రహారాధన జారత్వము దేవుని శోధించుట పౌలకు విరోధంగా ఫిర్యాదు చేయుట అనేవి యూదులు మోషయాకు విరోధంగా ఫిర్యాదు చేసినట్టే ఈ పాపములన్నీ కొరింత సంఘములో ఉన్న క్రైస్తవులు కూడా అంటే నామకార్థ క్రైస్తవులు కూడా అలా చేశారు కాబట్టి జాగ్రత్త అన్న ఒక హెచ్చరిక ఇక్కడ పౌలు గారు ఇస్తున్నాడు దేవుని బిడ్డారా ఒకవేళ అలాగాని జాగ్రత్త పడకపోతే పురాతన యూదులపైన ఎలాంటి శిక్ష అయితే వచ్చిందో అలాగే మీకు కూడా శిక్ష ఉందని ఒక హెచ్చరిక పౌలు ఈ సంఘానికి ఇస్తున్నాడు యూదులకు జరిగిన ఈ సంగతులు యుగాంతమందున్న మనకొరకైన హెచ్చరికలు యుగాంతమునకు సంభవించినవి ఏవి భూమికి క్రీస్తు యొక్క మొదటి రాకడా సమయమున అది క్రీస్తు యుగాంతమునకు సంభవించిన వాడు దీన్ని బట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అదేంటంటే ఈరోజు ఆ రోజు ఏ విధంగా మోస మీద అహరోల మీద పురాతన యూదులు చనిగినందున దేవుని ఉగ్రత గురయ్యారు క్రీస్తుకు విరోధంగా ఆయన లోబడకుండా అవిధేయులమై జీవిస్తే ఇవి మరి ఖచ్చితంగా భవిష్యత్తులో దేవుని ఉగ్రత బహు శీఘ్రముగా ఉంటుందనే సత్యాన్ని ఈ వచనాలు చెలవిస్తున్నాయి మనము దేవునికి భయపడే విషయంలో లోబడే విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాగా మోస మీద హృనుల మీద దేవుని మీద సనుక్కున్న వారి మీద దేవుని ఉగ్రత ఎంత శీఘ్రముగా వచ్చి వాళ్ళు నశింప చేసిందో అదే అంతకంటే తీవ్రంగా దేవుని ఉగ్రత దేవుని కుమారుణ్ణి ప్రభుని మనం విసర్జిస్తే మన మీద కూడా వస్తుందని ఈ లేఖనంలోని అంతరార్థం కాబట్టి భయముతోనూ వనకతోనూ మనము పరిశుద్ధతలో నీతిలో కొనసాగాలని ఈ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ఆనాడు వాళ్లకు జరిగిన సంఘటనను దృష్టాంతంగా తీసుకొని వాళ్ళని దేవుడు ఎలా ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినా లోబడకపోతే మనకొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యం చేయడం క్రీస్తుకు లోబడకపోతే ఆయనకు విధేయులమై ఆయన అడుగుజాడలు నడవకపోతే దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోలేము అనడానికి ఇది ఒక హెచ్చరిక కాబట్టి ఉన్న పాటున మారు మనసు లేకపోతే మారు మనసు పొందండి మారు మనసు పొంది బాప్త్యసం తీసుకుని పడిపోయి ఉంటే తిరిగి లేవనెత్తబడండి ఎత్తబడండి నామకార్థులుగుంటే నిజక్రైస్తువులు అవ్వండి దేవుని కృప మీద మాత్రమే ఆధారపడి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే దేవుడు మీకు దయచేను గాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్